నమస్తే ప్రగతి భవన్ గేట్లని తాకొచ్చిన వి హనుమంతరావు గారు ఇవాల మన గెస్ట్. నమస్తే హనుమంతరావు గారు. గేట్ దాకా పోయిరు ప్రగతి భవన్ గేట్ దాకా లోపలికి వెళ్ళలేకపోయిరా? చూడండి, ముఖ్యమంత్రి గారికి ఎన్నో లెటర్స్ రాస్తున్నాం. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజలకు ఏమేమి ఉపయోగపడాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంది, వాళ్ళ బాధ తెలుసుకొని ముఖ్యమంత్రికి రాసే అలవాటు నాకు. కానీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారా, స్పందిస్తలేరా? జనరల్గా ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అని మనకు అక్నాలజ్మెంట్ వస్తుంది, అది కూడా వస్తలేదు. అందుగురించి నేనేమనుకున్నా అంటే, తెల్లారితే క్యాబినెట్ మీటింగ్ ఉంది, నిన్న జరిగింది. 29 నాడు ఎందుకు అయినా అంటే అట్లీస్ట్ ఆయనకు కొన్ని విషయాలు చెప్పాలని. ముఖ్యంగా ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో, ఇది మధ్యప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, తమిళనాడులో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షలు ఇస్తారు ఎక్స్గ్రేషియా, కొందరు 3 ఇస్తారు, ఇంకొకటి ఇస్తారు. చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకు ఆధారాలు లేవు, తండ్రి చచ్చిపోయిండు, పిల్లలు కూడా అనాథలైండ్రు, వాళ్ళను ఈ నవోదయ స్కూల్లో, జవహర్ నవోదయ స్కూల్లో చేర్చుండ్రు. 2 లక్షలు ఇయ్యాలనే దాని మీద చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పినా, రేపు క్యాబినెట్లో దీని మీద పర్సనల్గా చర్చ చేయాలి, చేసి వాళ్ళకి లాభం జరగాలి. ఇవాళ పేపర్లో చూస్తే తమిళనాడు, అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా ఢిల్లీ, అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, పంజాబ్, అన్ని రాష్ట్రాలలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, 25 ఏళ్ళ వరకు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, వాళ్ళకి చదువు నేర్పించాలని అన్ని రాష్ట్రాలు చెప్తున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కరోనా ఓన్లీ టైం పెంచాడు, ఏది ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఏది 10 నుంచి 1 గంట వరకు చేశాడు, 2 గంటలకు ఇళ్ళకి వెళ్ళిపోవాలన్నాడు. అది ఇంకొక 10 రోజులు పెంచాడు, పర్వాలే. కానీ కరోనా పేషెంట్లకు ఏం చేయాలి, కరోనాలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలి అనేది ఒక్కరు కూడా నా ముఖ్యమంత్రి మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. మీరు ఇచ్చిన లెటర్ ఆయన దగ్గరికి పోయింది అనుకుంటారా మీరు? తప్ప, వాళ్ళ ఇంకా లోపలికి పోయిందా లేదా అనేది కాదు. నేను నాకు లోపలి పంపియండి, లెటర్ సీఎంకు అందిస్తామని వాళ్ళ పిఏ చెప్పాడు. నేను అంతవరకే నమ్ముతా, కానీ పోయిందా లేదా పేపర్లనైతే వస్తుంది కదా. కేసీఆర్కు పిఆర్ఓలు ఉంటారు, హనుమంతరావు ఏం మాట్లాడింది వినిపిస్తారు, వేరే వాళ్ళు మాట్లాడింది. అయితే ముఖ్యమంత్రి అన్నీ విన్నాడు కదా, కానీ వాళ్ళకి మెసేజ్ అయితే పోతుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంది, హనుమంతరావు ఎందుకు వచ్చిండు, ఏ ఇష్యూ టేకప్ చేసిండు, ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇస్తుంది కదా. మరి అది కూడా ఆయనకు అందలేదా? జర గట్టిగా అని లోపలికి పోయేది ఉంటే మీరు. పాయింట్ ఏంటంటే, పోవడానికి నాకేమి ఇబ్బంది కాదు, కానీ పాయింట్ కావాలని హనుమంతరావు ఒక్కడు వచ్చి లొల్లి పెట్టిండు అని ఇష్యూ డైవర్ట్ అవుతుంది. అసలు ఇష్యూ పక్కకు పెట్టి హనుమంతరావు లోపలికి తోసుకొని పోయిండు, పోలీసు వాళ్ళు అప్పటపడ్డారు అనేది, అది దట్ ఈజ్ నాట్ మై నేచర్ ఆఫ్ ఫంక్షన్. మై నేచర్ ఆఫ్ ఫంక్షన్, పీపుల్ ఆర్ సఫరింగ్, దే షుడ్ గెట్, వాళ్ళకు న్యాయం జరగాలని పోయినా. పోవాలంటే ధైర్యంగా పోగలుగుతా, నాకేం భయం లేదు. కానీ అసలు ఇష్యూ మైనస్ అవుతుందన్న ఉద్దేశంతో పోలేదనేది. ఎట్లుంది పరిస్థితి అక్కడ? గేట్లు పెద్ద పెద్ద, మీకంటే డబల్ హైట్ గేట్లు ఉన్నట్టున్నాయి కదా. ఇక లోపల నేను ఇంతకుముందు, ఆయన బిల్డింగ్ కట్టక ముందు, బిల్డింగ్ తయారయ్యేటప్పుడు ఒకసారి పోయినా, నేను నాకు అన్ని చూపించారు కేసీఆర్ గారు. లోపల ఏమేమి బిల్డింగ్ ఉన్నది, హాల్ సెట్లు ఉన్నది, వచ్చిన వాళ్ళు ఏడో కూర్చుంటారు, మీటింగ్లు అయితే వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కానీ, ఇతర దేశాల విఐపీస్ వస్తే వాళ్ళకు కూడా అకామిడేషన్ ఉన్నది, కూర్చొని మీటింగ్లు పెట్టుకోవచ్చు అని. ఒకటి కాదు, 4-5 హాల్స్ ఉన్నాయి, చిన్న హాల్స్, పెద్ద హాల్స్, క్యాబినెట్ హాల్స్, చాలా పెద్దగా. ఇది నా గురించి కాదు, ఎవరైనా ముఖ్యమంత్రి అయినా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంట్రీ లేదు కదా మీలాంటి వాళ్ళకి, జనాలు వచ్చే. ఇప్పుడు గతంలో మాట్లాడిన మంత్రులు కూడా వాళ్ళ పార్టీల మంత్రులకే ఎంట్రీ లేనప్పుడు, ఇక నా అటువంటి వాడు పోతే ఎంట్రీ ఇస్తాడా? అయినా నేనేమనుకున్నా అంటే, తెల్లారితే క్యాబినెట్ ఉంది, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది డే. అట్లీస్ట్ ఐ ఓపెన్ ఫర్ కామన్ పీపుల్ ఇష్యూ చెప్పాలని పోయిన, అంతే. ఇప్పుడు నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది, చర్చించినట్టున్నారు కదా చాలా అంశాలు మధ్య ఈ అంశం చర్చించలే. ఏది, కరోనా ఫ్యామిలీలో చనిపోయినటువంటి ఎవడైతే ఇంటిని నడిపించేవాడు, ఇల్లును, పెద్దవాడే చనిపోతే ఇల్లేం కావాలి వాళ్ళ పిల్లలు ఏం కావాలి మేము అదే అడిగినాం చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఇంటికి పెద్దన్నరో వాళ్ళకు కరోనా వచ్చి చనిపోయిన కుటుంబాలకు 2 లక్షలు ఇయండి వాళ్ళ పిల్లలకు చదువు నేర్పియండి వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా చెప్పాము కానీ అది ఏం చేయలేదు కానీ రైతు బంధు ఇష్యూ అయితే మాట్లాడిండు రైతు బంధు కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుని అన్న ముఖ్యమంత్రికి మరి ఈ విషయం తెలవదా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుని నేనే అన్న ముఖ్యమంత్రికి ఈ విషయం తెలవదా అంటున్నా చూడండి మాటలు ఎవరైనా చెప్పగలరు ప్రతి ఇంటికి ఆయననే పెద్ద కొడుకు పెద్ద కొడుకు తన విధి తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడని హనుమంతరావు బాధ నువ్వు పెద్ద కొడుకువే కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్ద కొడుకే యు ఆర్ ఎవ్రీథింగ్ నువ్వు ఏదైనా చేస్తావని మేము అందరం ఆశ చూస్తాం ఆయన ఏమో ఇస్తాడేమో అని కానీ పెద్ద కొడుకు సరిగ్గా పని చేస్తలేడు కాబట్టి మా అటువంటి వాళ్ళు మాట్లాడవచ్చు హనుమంతరావు లెటర్లు హనుమంతరావు ప్రగతి భవన్ కూడా అవన్నీ ఆయనకు నథింగ్ మిమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకుంటలేదు సరే ఏంటండి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు చూడండి ఏదే కానీ నిండి 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 చుక్క చుక్క నిండి అప్పుడు నిండిపోతుంది మా వరకు అపోజిషన్ ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పదవిలో ఉన్నవాడు ప్రభుత్వంలో ఉన్నవాడు లేనివాడు ఈక్వలే లేనివాడు అడుగుతూనే ఉండాలి మీరు ఐ ఓపెన్ చేయకపోతే ప్రభుత్వంలో ఉన్నవాడు ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తాడనేది అపోజిషన్ కూడా అడ్వాంటేజ్ ఇచ్చిండు రాజ్యాంగంలో ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుగురించి మా డ్యూటీ ఆయన చేయకపోయినా మేము అడుగుతూనే ఉండాలి ఎందుకు చేయవని అడుగుతూనే ఉండాలి ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతున్నా నువ్వు రైతు బంధుడు 5,000 ఇస్తున్నావు ఏది ఒక ఎకరానికి 2 పంటలకు 10,000 ఇస్తున్నావు ఎందుకు రైతు ఆర్థిక విధంగా దెబ్బతినొద్దు ఆర్థికంగా ఉంటేనే పంట పండిస్తారు ప్రజలకు అన్నం పెడతారు అనేది నీ ఆలోచన మరి కేంద్రంలో 3 బిల్లు టోటల్గా వ్యతిరేకం ఉన్నది రైతులకు కేవలం కార్పొరేట్ వాళ్ళకే లాభం అవుతుంది పంట పండించేది వాడు రాత్రనక పగలనక పాములనక తేళ్ళనక పంట పండించడానికి ఏం మిగులుతలేదు నడిమిట్ల దళారీలు కొట్టుకపోతున్నారని 6 నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద కూర్చున్నా మరి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ రైతు బంధిస్తావు కేంద్రంలో 3 బిల్లకు నువ్వు ఎందుకు వ్యతిరేకం మేము చేసినాం పంజాబ్లో చేసినాం ఛత్తీస్గఢ్లో చేసినాం రాజస్థాన్లో చేసినాం మా ప్రభుత్వం నువ్వు ఎందుకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకోవు అసెంబ్లీలో అని నా వాదన ఇప్పుడు వి హనుమంతరావు ఒక్కడే ప్రగతి భవన్కి పోవడం బాగుంటుందా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యాచరణ రూపొందించుకొని లీడర్లంతా కలిసి ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందా చాలా మంచి క్వశ్చన్ అడిగినాం ఎందుకంటే మేము 2014లో మేము ఓడిపోయినాం 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2014 నుంచి ఇప్పటి వరకు 2018 ఎలక్షన్ అయిపోయింది కదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే మళ్ళీ వస్తుంది 2014 అయిపోయింది 2018 అయిపోయింది 98 కూడా అయిపోయింది 2098 అయిపోయింది ఇప్పటి వరకు రివ్యూ జరగదు 2014లో జరగలే ఇప్పుడు జరుగుతుంది మనం ఏడ చెప్పుకోవాలి హనుమంతరావు మేము పాటిపాడికి లెటర్ రాస్తున్నాము సోనియా గాంధీ కూడా ఏం పెట్టింది మీ ఇల్లు చక్కగా పెట్టుకోండి 5 రాష్ట్రాలలో ఓడిపోయినాక యు సిట్ రైట్ యువర్ హౌస్ అన్నది ఇప్పటి వరకు మా దగ్గర రివ్యూ మీటింగ్లే జరగాయి ఇక మరి నేను ఏడా చెప్పాలి హనుమంతరావు రివ్యూ మీటింగ్ జరుగుతారు మనం పోదాం పదు 4 కలుద్దాం నువ్వు ఈ పని నువ్వు ఆ పని చేద్దాం అంటే పిలువడం మమ్ము ఏమనంటే ఇవాళ రేపు జూమ్ యాప్ నడుస్తున్నారు జూమ్ యాప్లో మాట్లాడాలి అయిపోయాయి నేనేమంటున్నా ఉన్న 4 కలవాలి మొన్న ఇప్పుడు ఆయన ఎవరు ఈటెల రాజేందర్ వచ్చిండు మన దగ్గర ఆయనకు ఏది పార్టీ ప్రభుత్వం నుంచి ఆయన బర్తరఫ్ చేయడం ఆయన మీద ఆరోపణలు రావడం ఆయన బయటకు వచ్చిండు వచ్చి మన నాయకులను కూడా కలిసిండ్రు కలిసినప్పుడు మనం ఏమనాలి అరే ఏం రాబోయి ఒక క్యాబినెట్ ఉన్న మంత్రి ఒక బీసీ నాయకుడు బలమైన వర్గం ఉన్నది ఆయనది ఆయనను బయటికి పంపిండు మనం ఏం ఆలోచన చేద్దామని ఆలోచన కూడా జరగదా నీ ఇంటికి వచ్చిండు నువ్వేం చేయాలి పార్టీని పిలవాలి ఏ చూడండి నా ఇంటికి వచ్చిండు బట్టి విక్రమార్క దగ్గర పోయిండు బట్టి విక్రమార్క డ్యూటీ ఏంది సీనియర్లను విలువాలి కదా సార్ చూడ 2 రోజులు నీకు టైం ఇస్తున్నాం మా పార్టీ నాయకులు నేను ఒక్కనే కాదు కదా డిసిషన్ మేకర్ నీకు అన్యాయం జరిగిందా నువ్వు నా పార్టీలో వస్తావా లేకుంటే నీ ఆలోచన ఏమిటో నీది ఉన్నది కానీ మా ఆలోచన ఏముంది నీకు అన్యాయం జరిగిన దాని మీద మేము మీకు మద్దతు ఇవ్వాలనా లేదా అని మా దగ్గర చర్చ జరగాలి కదా ఆయన విలువనే విలువాడు వచ్చిండి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన ఎక్కడ పోయిండు ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్ ఇంతకుముందు ఆయన ఏది లెఫ్ట్ ఓరియంటెడ్గా పనిచేసిండు మాజీ నక్సలిజంలో కూడా పనిచేసిండు అలా భార్య చేసింది ఈయన చేసిండు అలాంటి వ్యక్తి ఇయాల ఫండమెంటల్ పార్టీలో పోతున్నారు, నాకు అది బాధ అవుతుంది. ఇప్పుడు మీరు 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 అసలు మీ మీ వైపు నుంచి రెస్పాన్సే లేదు కదా, మీ దగ్గరికి వచ్చి కలిసి ఆ మాట నేనే మీ ఫెయిల్యూరే కదా నువ్వు అన్నది ఏకీభవిస్తున్నా. మా దగ్గర ఏం రెస్పాన్స్ దొరకలేదని అటు పోయింది. లేకుంటే నిజంగా కూడా లెఫ్ట్ ఓరియంటల్ దే విల్ కమ్ టు ది సెక్యులర్ పార్టీ, నాట్ ఫండమెంటల్ పార్టీ. ఇవాళ ఫండమెంటల్ పార్టీలో పోతుండంటే మాకు కూడా బాధ ఉన్నది. గారు ఒక బీసీ నాయకుడు, బీసీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నేను గతంలో ఓబీసీ ఎంపీసీల ఫోరం కన్వీనర్ చేసిన, ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చిన, ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఏర్పరిచిన నా అటువంటి నాయకుని కూడా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తారో మనం బీసీలను మెజార్టీ వాళ్ళు ఉన్నారు. మొన్న జరిగింది ఎలక్షన్ ఏది నాగార్జున సాగర్లో ఒక బీసీ వాడు గెలిచే, అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏ పార్టీతో సంబంధం లేనటువంటి ఒక ఏది పత్రికలో పనిచేసేది యాంకర్గా పనిచేసే ఒక రిపోర్టరు తీన్మార్ మల్లన్న సెకండ్ ప్లేస్ వచ్చిండు. అంటే ప్రజలలో మార్పు కనిపిస్తుంది కదా. బలుయి బలైన వర్గాలకు వెయ్యాలని మన మా వాళ్ళు గమనిస్తలేరు అనేది నా బాధ. కాంగ్రెస్లో మార్పు అయితే లేదు అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఒకవేళ మనం తీసుకుంటే మన పీఠాలు కదులుతాయని భయపడుతున్నారా ఏంది? ఏవి ఈటల రాజేందర్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే మన పీఠాలు కదులుతాయని భయపడుతున్నారా అంటున్నా. పీఠాలు అనుకుంటున్నారో మరి ఆయన అవినీతి అనుకుంటున్నారు. కానీ అవినీతి చేసిన వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చిండ్రు, అట్లని కాదు. పార్టీలలో కొంత తప్పులు జరిగి ఉండొచ్చు, అది డిసిషనే కాలేదు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఛాలెంజ్ చేస్తుంది ఏమని, నేను తప్పు చేయలేదు, నేను తప్పు జరిగితే నేను ముక్కు నాలుగు రాస్తా, లేదు మీరు తప్పు కావాలని నా మీద మా భర్త మీద కక్ష సాధింపు, తెలంగాణ గురించి రాత్రి మళ్ళీ కష్టపడ్డాడు, ఎన్నో వాళ్ళు దగ్గరికి రావాలని పార్టీ మారాలని ఆలోచన చేసినా మా ఆయన మారలేదు. వాళ్ళు ముక్కు నేనన్న రాస్తాను, తప్పు జరిగితే మీరు రాయాలని అంటే దట్ మీన్స్ వాళ్ళకి ఏదో బలమైనటువంటి తప్పు చేయలేదనే ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మాకు తెలియదు. నా పాయింట్ ఏంటంటే ఆయన కూడా మీ మీ పార్టీ నాయకులను వచ్చి కలిసిండు, అందరితోనూ మాట్లాడిండు, ఈటల రాజేందర్ అందరితోనూ మాట్లాడిండు. మీలాంటి వాళ్ళని ఇనిషియేట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రా అని ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది? ప్రయత్నం అది కాదండి, మీరు మళ్ళీ నేనేమంటున్నా, నా దగ్గరకు వచ్చి ఉంటే నువ్వు అన్నట్టు నేను ప్రయత్నం చేద్దు. నేను ఒక వీకర్ సెక్షన్ మనిషిని, సట్టు బయట 2 రోజులు ఆగు, నేను మా పార్టీ వాళ్ళతో మాట్లా. ఎవరిని కలిసిండు ఆయన? ఒక సిఎల్పి లీడర్ను కలిసిండు. మరి సిఎల్పి లీడర్ డ్యూటీ ఏం చేయాలి? ఈ షుడ్ కాల్ ఇంపార్టెంట్ లీడర్, చూడా ఈయనను మన దగ్గరికి వచ్చిండు, ఆయనను మన పార్టీలో తీసుకుంటే లాభమా నష్టమా? ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక బలమైనటువంటి కమ్యూనిటీ నాయకుడు, మరి అతన్ని తీసుకుంటే మనకు లాభం అవుతుందా నష్టమవుతుందా, ఆయన ఆరోపణలు నిజమా కాదా అని ఒక చర్చనే చేయాలి కదండి. మాతో ఎవరితో మాట్లాడకపోయింది అది కాదండి. ఇప్పుడు మనకు ఉపయోగపడతాడు అనుకుంటే ఆయన వచ్చి కలవాల్సిన అవసరం లేదు, మీరే ఇనిషియేట్ తీసుకోవాలి. పిసిసి అధ్యక్షుడో మిగతా సీనియర్ లీడర్లో ఎవరో హైకమాండ్తో మాట్లాడాలి. ఆ మాట ఎప్పుడు చేస్తూ నేనే పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి ఉంటే ఎస్ అందు ధైర్యం చేసేటోడు కావాలి. ఈడ ధైర్యం చేసి ఎస్ తీసుకోవాలిరా పోయి, ఆయన మంచివాడు ఉన్నట్టున్నాడు, తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డోడు ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పార్టీ మా దగ్గర కలవలేదు, కలిసిన ఆయన మాకు విలువలేదు. ఇక మేము ఏడ చెప్పుకోవాలి. ఇకపోతే రివ్యూ మీటింగ్ జరగాలంటే రివ్యూ మీటింగ్ జరగదు. ఇక హనుమంతరావు ఏడ మాట్లాడాలంటే దాని గురించి ఎన్నో లెటర్లు కూడా రాశాము. ఇప్పటికి 4-5 పోయిన జనరల్ సెక్రటరీ కుంట్యాకు రాశాం, ఈయనకు కూడా రాశాం. ఎవరికి పాయింట్ ఏంటంటే మీ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు, ఒకటి బీజేపీ డైరెక్ట్ అధిష్టానమే ఈటల రాజేందర్తో మాట్లాడి మొత్తం సెట్ చేసి పడేసింది, అధిష్టానమే రంగంలోకి దిగింది. మీరేం చేస్తున్నారు చూడండి. అధిష్టానం అనేది కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, అక్కడ బలమైనటువంటి ఎవరైతే అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు. ఈడ లోకల్గానే మేము ఇష్యూసే మాట్లాడకుంటే ఇక కేంద్రం తప్పన నేను హైకమాండ్ సోనియా గాంధీకి మేము ఎప్పటికప్పుడు మేము చెప్తున్నాం. కానీ ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? ఇక్కడ ఉన్న నాయకులు చెప్పాలి, మేడం ఎస్ బలమైన నాయకుడు వస్తున్నాడు, ఆయనకు అన్యాయం చేసాడు కేసీఆర్, మేము తీసుకోవాలని ఆలోచన చేస్తుండే అమ్మ ఆలోచన చేసి చెప్తుండే. మనం ఈడనే నిర్ణయం తీసుకోకపోతే ఈడనే మాట్లాడకపోతే ఈ హైకమాండ్ ఏం తప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈడ మాట్లాడుతున్నారు, వీళ్ళతోటి సర్దుబాటు చేసుకుంటూ ఢిల్లీలతో ఈడ సర్దుబాటే కాలే. వాళ్ళు చేసే విధానానికి మా విధానానికి చాలా తేడా ఉన్నది. इकड़ना नायक निम्स इकड़ नायक वीडने वीडने इंकोड़ेवड़ो अवद् अंको स्टेट माँ पार्टी ने इक मन मेमे चपड़ी दी मे मेमेवरी चपंडी इधी परस्थित कांग्रेस पार्टी एडपोड़े चूँगी पड़वंट का एपड़े कृत निश्चय उ पार्टी अ सिचुवेशन बटी एपड़कूँ इला जी रेपेम जरगबोने मन कपे पार्टी नड़पाले अये पोट इन ना बाधे इपड़दाक 12 मंदिर शासन सभ्युरी को बीजेपी वैरी मन चलन होवड़ आपड़ा प्रयत्न चस्टर नैन बाधे 12 मंदिर शासन सभ्यु 19 मंदिर कल 12 मंदिर दाने गुरी मीटिंग एम कदा वाल मन प्रयत्न चेयर इक आ तरह मल्ल को इधर यदि न्यूट्रल टीडीपी के वेल्लिपोन इक मा पार्टी को बीजेपी होते को इपड़े उवर मन डीके अरुण गारु आम महेबूबनगर प्रामिनेंट लीडर आम होने अड़िंदा अदे विधा मन एवरू सबिता सबिता इंद्रारेड्डी गारु विश्वेश्वर रेड्डी अंटे आयन अल्लाकेल्लि इला जॉइन अय्यिंडु गानी मन दग्गरिकि सबिता इंद्रारेड्डी पोयिंदि एप्पुडु एंदुकु पोयिंदि एंदुकु पोयेटोडु पोतने उन्नाडु पोनी अंटे एट्लैते मरि इप्पुडु मी मी पार्टी अध्यक्षुडु एं चेस्तुंडु इन्चार्ज अयिनट आयन ओक आयन उंटाडुगा हई कमांड नुंचि वच्चिन आयन ఆయనకు సార్ నేనేం చెప్తున్నా ఆయనకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు పోయినోనికి చెప్పినా ఈయనకు చెప్పినా మరి అది ఏమిటో నాకు అర్థం నేను రాసినని లెటర్లు ఎవడు రాయడు నేను రాస్తూనే ఉంటా ఏడు తప్పు జరగంగా రాస్తా హై కమాండ్‌కు చెప్తున్నా నా డ్యూటీ అది నేను ఈవెన్ టుడే ఐ యామ్ టెల్లింగ్ when Rajshekhar Reddy was the chief minister whatever ground reality I wrote a letter to madam I can పర్సనల్ కూడా చెప్పిన రోజులు మీకంటే పైసలు పెద్ద లెక్క లేదు మీరు పట్టించుకోరు పైసలు ఏమైనా చేతులు మారుతున్నాయా ఈ పార్టీ ఇక చూడండి ఇక దాని గురించి నేను ఏం చెప్పగలుగుతాను హై కమాండ్ ఆలోచన చేయాలి ఏడ తప్పు జరుగుతుందో మేము లెటర్లలో ఏం రాయాలో అన్ని రాస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందో అనేది వాళ్ళు ఆలోచన చేయాలి వచ్చినటువంటి అబ్జర్వర్స్ కూడా అన్ని విషయాలు చెప్తున్నాం అయ్యా ఇట్లా తప్పు జరుగుతున్నది మనం మీరు ఏం చేస్తారో లీని ఊకుంటుంటే మేము ఏం చేస్తామండి చెప్పు ధర్నా చేయొచ్చుగా గాంధీభవన్ ముందల ఏంద్రా నాయని పార్టీ ఇట్లనే ఉంటదా మార్చురని అది కాదు ఆఖరుకు మీరు మీకు ఇంకోటి ఏంది చాలా బాధ ఏందంటే గతంలో సుధాకర్ రెడ్డికి కమ్మం సీట్ దొరకలే ఏది విజయభాస్కర్ రెడ్డి గారు డాక్టర్ మల్లికార్జున్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఫాలోవర్స్ వచ్చి గాంధీభవన్ ర్యాంప్ హ్యాక్ చేశారు ఏది తలుపులు వలగొట్టి టేబుల్ ఎత్తేశారు ఏమన్నాడు తెలుసా మల్లికార్జున్ విజయభాస్కర్ రెడ్డి ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ నో పోలీసు వాళ్ళు వచ్చి గొడవ చేస్తే కూడా కంప్లైంట్ ఇయ్యలే కంప్లైంట్ ఇస్తే మన పార్టీకి చెడ్డ పేరు ఇప్పుడు ఎవడు పడతాడు కంప్లైంట్లు చేస్తున్నారు గాంధీభవన్లో గైతును గొడవలు తీసుకోవే కూడా బేగం బజార్ పోలీసు ఇస్తున్నారు అంటే ఎందుకు అంటున్నంటే ఇది ఆనవాయితీ అయిపోయింది ఇప్పుడు మీరు మీరు పోయి रिप्रजेंटेशन इस्तुन्नारू हाई कमांड तो माट्लाडे प्रयत्न चेस्तुन्नारू एव्वरु इनट्लेदु मरि एट्ला इप्पुडु एट्ला अंटे मर्चिपोवालना 2023 24 की दीनिकी ओकटे उन्नदंडी इप्पटिवरकू करोना वच्ची लाक डौन जरुगुतुन्नदी मेमु ఢిల్లీ పోయి చెప్పుకోవాలంటే ఢిల్లీకి రావద్దు అంటున్నారు మేము లెటర్లు అయితే రాస్తున్నాం నా ఉద్దేశం ఏందంటే లాక్ డౌన్ తర్వాత కొంత మార్పు వస్తదేమోని నా ఆశ ఎందుకంటే నన్ను ఢిల్లీకి దే డోంట్ కమ్ ఎనీబడి అంటున్నారు ఢిల్లీలో పోయి కూడా పర్సనల్గా చెప్తామని చూస్తున్నాం కానీ మాకు అపాయింట్మెంట్ లేదు అయినా జనరల్ సెక్రటరీకి ఏదైతే ఇన్ఛార్జ్ సెక్రటరీకి ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తున్నాం లెటర్లు రాస్తున్నాం గాంధీభవన్ ముందు కూర్చోవచ్చుగా మీరు ఇక రివ్యూలు పెడతలేరు ఏం చేస్తలేరు అది ఎప్పుడైతేది ఈ లాక్డౌన్ తర్వాత కూడా సరిగా పార్టీ అవసరం కూడా పార్టీ ఇంట్రెస్ట్లో మనం ప్రజల గురించి పోయి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని మనం ధర్నా చేస్తాం మన పార్టీలో తప్పు జరుగుతుంటే కూర్చుంటే తప్పేమీ లేదు మీరు మీరు సర్దిద్దుతలేరు కాబట్టి మీరు సర్దిద్దుమని కూర్చుంటాం మనం మీరు చూశారు మా ఇంటి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినోని నా ఏది 4 డేస్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఎందుకు ఆయన ఏం తప్పు చేసిండని పోలీస్ స్టేషన్లో పెట్టిండు అన్నారు మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే అప్పుడు Manik Thakur వచ్చి లేదు దీని ఇష్యూ వీళ్ళు టేకప్ అన్నారు నాకు రిక్వెస్ట్ చేస్తే లేచినా ఈ లాక్ డౌన్ కాగానే మళ్ళీ నేను ఆ ఇష్యూ టేకప్ చేస్తా నేను ఒక ఇష్యూని పట్టుకున్నాక మళ్ళీ ఎనక పోయేది ఉండదు అది ఆకర్దానిక కొట్లాడతా మా దగ్గర ఏమవుతుందంటే రెండు రోజులు మాట్లాడుతున్నా ఇష్యూని వదిలేస్తారు ఇప్పుడు నేమ్ సేక్ రైతులకు సంఖ్యలు లేచారు ఖమ్మంలో మిర్చి రైతులకు అడిగినందుకు మాకు సరైన ధర అదే విధంగా ఏది సిరిసిల్లలో హరిజనులకు ఏమేసిండ్రు 30 డిగ్రీ ఇచ్చిండ్రు మీరా కుమారి వచ్చింది దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇక పోతే హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేసి బట్టి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇవాళ ఇవాళ ప్రజలకు ఏదైతే యూనివర్సిటీల పిల్లలకి ఇప్పుడు ఏదో ఇస్తా అంటున్నాడు ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి ఇష్యూ మేము మాట్లాడుతూనే ఉన్నాం కానీ అది ఆఖరి దానిక ఫైట్ చేయలేకపోతున్నాం అది పాయింట్ నా బాధ ఒక ఇష్యూ తీసుకుంటే ఎండ్ దానిక కొట్లాడాలి మొన్న కూడా అసెంబ్లీ జరిగిందండి నేను అనొద్దు అన్ని రాష్ట్రాలలో ఈవెన్ కర్ణాటకలో పెద్ద ఉద్యమం చేసి రేది 3 బిలియన్గా తీసుకోవాలని మరి ఈడ ఉన్నారే 4-5 ఉన్నారు ఈడ ఏం చేయాలి మీరు బిల్లు పెట్టండి నువ్వు రైతు మంది ఇస్తున్నావు కానీ రైతులకు వ్యతిరేకంగా బిల్లు వస్తే దానికి ఎందుకు మద్దతు ఇస్తున్నావు అని మనం రోజు హంగామా చేసి వచ్చి ఏది అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుంటే ప్రజలు ఎంత సంతోషం అరే చూడా రైతుల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక మీదికెళ్ళి ఒక నాయకుడు వస్తాడు ఎక్కడికి వెళ్ళి రాయలసీమకి వెళ్ళి సిఎల్పి ఆఫీస్కి వచ్చేసి కాంగ్రెస్ ఇక రానే రాదు ఇంకో జానారెడ్డి గెలవడు ఏందండి ఇది ఎవడని ఖండించు నేనే ఖండించిన ఇది తప్పు హౌ యూ కెన్ సే దట్ ఈజ్ అ టీడీపీ మ్యాన్ లెట్ దెమ్ యూ కెన్ వర్కౌట్ ఫర్ టీడీపీ టు గెట్ బ్యాక్ ఇన్ ఆంధ్ర ఆడ జగన్మోహన్ రెడ్డి కొట్లాడే దమ్ము లేదు కానీ వీడికి వచ్చి మా మా సిఎల్పి ఆఫీసులో మాట్లాడతాడండి అదే నేను ఉంటే మా ఏదో హనుమంతరావు చూపించు మీరు మాట్లాడారు ఎందుకండి అది అది ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది పరిస్థితి మారకపోతే గాంధీభవన్ ముందు కూర్చుంటారు మీరు ఎవరు మీరు అవునండి పార్టీ లాభం గురించి పార్టీలో మార్పు రావాలని కోరుతా వేరే ఉద్దేశంగా నాకు లీడర్షిప్ అని అంటలేను పార్టీలో తప్పులు ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి మనం కూర్చుందాం ఏది రివ్యూ అంటున్నాం రివ్యూ పెడితే రివ్యూ పెట్టకపోతే ఎన్నడం ఒకసారి ఆఖరికి పరిస్థితి ఏముంటుంది అంటే ఇక ఎవరు ఇంటలేరు ఒక రోజన్నా కూర్చుందాం కేంద్రంలో మన పార్టీ నాయకులకు తెలవాలని ఒక రోజు కూర్చోవలసి వస్తుంది ఫైనల్గా మరి ఏం చేస్తాం ఇప్పుడు ఎవరు అరే హనుమంతుని ఊకే మాట్లాడతాడు ఏం చేయడం అంటున్నాను నన్ను కూడా మరి నేను ఏం చేయాలి చెప్పు నేనేమంటున్నా తప్పు జరుగుతుందిరా బాబు ఒక పార్టీ ఓడిపోయినప్పుడు గతంలో ఎందుకు తప్పులు చేసినాం ఎందువల్ల ఓడిపోయినాం ఇలాంటి తప్పు వచ్చేవాడు చేయొద్దు కదా అసెంబ్లీ ఓడిపోతే చేయము లోక్సభ పోతే చేయము మున్సిపాలిటీ ఓడిపోతే చేయము బై ఎలక్షన్ ఓడిపోతే చేయము 2014 ఆన్వర్డ్స్ నో రివ్యూ యూ కెన్ అండర్స్టాండ్ 2014 to 2021 అంటే ఏమన్నట్టు అయితేనే ఉంటుంది మనం నడుస్తూనే ఉంటుంది అంటే ఇది మంచిది కాదు పార్టీ బలోపడాలి ఎవరున్నా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా నలుగురు కూర్చున్నాం అనుకో నువ్వు తప్పు చేసినా అది అదే సరే ఇంకోసారి చేయబోయాడు మనం నువ్వు మాట్లాడకుండా ఏడా మాట్లాడినా హనుమంతరావు ప్రెస్కు వద్దు అరే ప్రెస్కు మీ లెటర్లు రాస్తే పట్టించుకోరు ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకంటే అయిపోయేది ఏం లేదు కదా మనం ఈనాడు అన్ని ఎలక్షన్లు ఓడిపోతున్నాం మనం ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడి మేధోమతనం చేసి పార్టీని ఏ విధంగా బతికియాలనేది ఆలోచన చేయకూడదు జానారెడ్డి అంటే పెద్ద నాయకుడు 7 సార్లు ఎమ్మెల్యే అయిండు ఒకసారి ఓడిపోయిండు మళ్ళీ ఓడిపోయిండు అలాంటి వ్యక్తి కూడా ఎందుకు ఓడిపోయిండు అని విశ్లేషణ చేయాలన్నా లేదా మనం గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ నాకు పీసీసీ కావాలి నాకు పీసీసీ కావాలంటారు అదే చూస్తున్నాను కానీ నేను ఏమంటున్నా పీసీసీ ఓడి కావాలనే చూస్తున్నాను కానీ గతంలో జరిగిన తప్పులను మనం ఎట్లా సరిదిద్దుకుందాం ఆ తర్వాత వచ్చినవాడు ఆ తప్పు చేయొద్దు అనేది ఆలోచన లేదు ఎంతసేపు భయం కావాలి నేను కావాలి అరే నువ్వు బాబు గతంలో చేసిన తప్పు చేయొద్దు అంటే మొదలు మనం ఏమేమి తప్పులు చేసినాం ఎందుకు మనం ఓడిపోయినాం ఈ విశ్లేషణ జరిగితే ఏమవుతుందంటే వచ్చేవాడు కూడా రైట్ యాంగిల్లో పోతాడనేది నా ఉద్దేశం ఇప్పుడు ఈటలను ముందు పెట్టి కనుక మీరు రాజకీయం చేసింటే ఎంత అద్భుతంగా ఉండేది పార్టీ కూడా ఇదయ్యేది కదా ఏంది ఈటల రాజేందర్ని ముందు పెట్టి రాజకీయం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా బాగుండేది కదా మీ పార్టీకి. చూడండి నేను ఏమన్నా నేను మొదలైన బాగుండదు, ఎందుకంటే ఒక వ్యక్తి ఉద్యమంలో బాగా పనిచేసిన వ్యక్తి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మొన్న జరిగినటువంటి కరోనా కేసులలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ రాత్రింపగలు పనిచేసిండు, అది అందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ దగ్గరికి ఓడిపోతే ఆయన అయిన కాడికి సాయం చేసిండు, రోగులకు సాయం చేసిండు, పేషెంట్లకు ఇవన్నీ చేసిండు. అలాంటి వ్యక్తిని సడన్గా ఒక చిన్న ఇష్యూ అంటే అట్ దట్ టైం ఏది ఇంపార్టెంట్ చెప్పండి మీరు? కరోనా ఇంపార్టెంటా అవినీతి ఇంపార్టెంటా మీరు చెప్పండి? నా లెక్కలో కరోనా ఫస్ట్, తర్వాత అవినీతి. నువ్వు ఎన్నట్లేదు కరోనాను పక్కకు అవినీతి మీద ఎక్కువ నువ్వు శ్రద్ధ వహించినావు అంటే మరి అన్ని అవినీతిది. అవును, అన్ని పార్టీలో ఎవడెవడు చేసిండు, ఔటర్ రింగ్ రోడ్లో కానీ మియాపూర్లో కానీ ఎక్కడెక్కడ జరిగిన అన్నిది. మీరు శీర్షికలు వస్తున్నాయి, ఎవరు మల్లారెడ్డి ఇట్లా చేసిండు, చెరువు కబ్జా చేసిండు, ఇంకో ఆయననేమో భూములు కబ్జా చేసిండు, ఒకడు కాలువలనే రోడ్లే కబ్జా చేసిండు యాదగిరి రెడ్డి. నువ్వు దాని మీద లేకుండా కేవలం ఓన్లీ ఈయననే తప్పు చేసిండని కరోనా సమయంలో ఒక మంచి పనిచేసే వ్యక్తిని తీసిండంటే అంటే నీకు కరోనా కంటే ఎక్కువ అవినీతి మీద ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అందు గురించి మేమేమంటున్నాం అన్ని తీరా బాబు. ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతున్నట్టుంది కదా. బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ అంటే నేను అన్నాను, కానీ బీజేపీ వైపు ఎందుకు పోతున్నారో మనం విశ్లేషణ చేయాలి అనేది పాయింట్. ఎందుకు పోతున్నారు స్ట్రాంగ్ అని నేను చెప్ప, ఎవడు స్ట్రాంగ్ అని నరేంద్ర మోడీ స్ట్రాంగ్గా తగ్గిండు ఒకేసారి. ఆయన చెప్పిన నీవు చేసిన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 15 లక్షలు అన్నాడు. ఎందుకు పోతున్నారు మన వైపు ఎందుకు వస్తారు? వచ్చినోడు వచ్చినోడిని కూడా మనం కాపాడుకోలేదు కదా, మనం చక్కగలేమని అడిగిపోతారు అంతే. నేను ఏమంటున్నా అంటే దేనికైనా నలుగురు కూర్చుంటే దాని ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఒక మాట చెప్తావు నేను చెప్తావు అంటే విచ్ ఈస్ ద రైట్ వీ కెన్ టేక్ ఎ డిసిషన్. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ డిస్కషన్. ఎక్కడ కలవాలేదు కలవాలని కూడా ఆలోచన లేదు, ఎవరిని ఇష్టం వచ్చినా మాట్లాడుతూనే ఉన్నారు. ఇండిసిప్లిన్ అయితే పెరిగిపోతూ ఉన్నది, ఏదో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కమిటీ ఉందిగా, డిసిప్లిన్ కమిటీ ఏదో ఉంటుందిగా, ఉన్నది కమిటీ ఉన్నది, కానీ కమిటీ ఏం పని చేస్తుందో మీరే అడగాలి. ఆయన కోదండ రెడ్డి గారు దానికి చైర్మన్, ఆయన పోయి అడగండి. అలాగే 6-7 మెంబర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పాపం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంప్లిమెంట్ అయితే లేదు కదా. అది మీరే చేయాలి ఏదో ఒకటి, ఇక మీరే చేయాలి ఏదో ఒకటి. ఏదంటే కూర్చుంటే అన్ని మాట్లాడతాడు. ఇప్పుడు నేను సార్ కూర్చోరు అది కాదు అయ్యా, నేనేమన్నా ఇప్పుడు ఈ లాక్డౌన్ కాగానే తప్పనిసరిగా లైక్ మైండెడ్ పీపుల్ కూడా మనం కలవాలి. ఇప్పుడు ఆయన అడుగుతాం, వాళ్ళు పెట్టకపోతే లైక్ మైండెడ్ వీళ్ళు పార్టీ ఇంట్రెస్ట్ వీళ్ళు సిట్ టుగెదర్. వాట్ ఈజ్ రాంగ్? పార్టీని బలోపేతం చేయడానికి నలుగురు కూర్చొని మాట్లాడితే తప్పే ఉంది. వ్యతిరేకంగా పార్టీకి దెబ్బ కొట్టాలని కూర్చుంటే అది యాంటీ పార్టీ. పార్టీలో తప్పులు జరుగుతున్నాయి, తప్పులను సరిదిద్దేటందుకు కూర్చుంటే ఇది తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు. అది పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వి హనుమంతరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.